గాయ్స్, గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ మీకు ఎలా స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ నాకైతే ఈ రోజు అయితే డే అయితే ఇడ్లీ సాంబార్తో స్టార్ట్ అయిందన్నమాట. నైట్ ఇడ్లీలు పెట్టాను, ఒక ఇడ్లీ మిగిలిపోయింది, ఆ ఇడ్లీ అండ్ కొంచెం సాంబార్ మిగిలిపోయింది. ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు బ్రేక్ఫాస్ట్ కింద చేసేస్తున్నాను. అండ్ ఈరోజు కూడా వ్లాగ్ అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. మాకు ఒక అగ్రెసివ్ డాగ్ వచ్చిందన్నమాట సో షాప్కి, అది కూడా చూపిస్తాను. అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ నా టిఫిన్ కంప్లీట్ అయిపోయింది గాయస్. కంప్లీట్ అయిపోయాక నేను హస్బెండ్కి టిఫిన్ వేస్తున్నాను. ఈరోజు సేమియా ఉప్మా చేస్తున్నాను అనమాట, సో అందుకే సేమియాలు ఫ్రై చేస్తున్నాను. అండ్ ఎసరు కూడా మరిగిపోయింది, ఇప్పుడు సేమియాలను కూడా దీనిలో వేసేస్తున్నాను. సో ఒకవైపు టీ కూడా అయిపోయింది. టీ కోసం అయితే అడగకండి గాయస్, ఆల్రెడీ ఒక సిప్ అయితే లాగిన్ చేశాను. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా అన్నమాట ఫ్రై చేసిన సేమియాలు. సో ఇది ఒక టిప్లా చెప్పుకోవచ్చు, ఫ్రై చేస్తే సేమియాలు అంటుకో మీకు పొడి పొడిలాడుతూ వస్తుంది. సో నాకు సేమియా ఉప్మా కంప్లీట్ అయిపోయింది, షుగర్ వేసి హస్బెండ్కి ఇచ్చేసాను. సో గాయస్ ఎమ్మీ అయిన రెసిపీ చూపిస్తున్నాను చూడండి. గుత్తు వంకాయ కర్రీ చేస్తున్నాను, దానికి ఆనియన్స్ అండ్ సో అల్లం వెల్లుల్లిపాయలు కొంచెం కరేపాకు తీసుకున్నాను ఇవి మసాలాల కోసం. సో ఇవి నేను ముందుగానే డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకున్నాను. కొబ్బరి పల్లీలు గసగసాలు సో నువ్వులు ఇవన్నీ కలిపి సో చేస్తాను చూడండి. ఇలా మసాలాలు అయిపోయాక మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు నేను సో ఆనియన్స్ అవి కూడా యాడ్ చేస్తాను చూడండి. నాకు మసాలా అయితే రెడీ అయిపోయిందన్నమాట. సో నేను గుత్తు వంకాయలతోటే చెయ్యాలి అని మాత్రం పెట్టుకోను గాయస్, నాకు ఏది ఉన్నా దాంతో చేసేస్తాను అనమాట వంకాయల్లోనే. సో వంకాయల్లోనే చిన్న వంకాయలు తెచ్చుకుంటాను, గుత్తు వంకాయలే కావాలి అని మాత్రం పెట్టుకోను టేస్టీగా ఉండడానికి. సో చిన్న వంకాయలు తెచ్చుకుంటాను. ఇక్కడ నేను స్టఫ్ చేసుకుంటున్నాను అనమాట వంకాయల్లో, మసాలాని స్టఫ్ కింద చేసుకున్నాను. ఇక్కడ నాకు వంకాయలు కూడా స్టఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇది కొంచెం గ్రేవీ కింద మిగిలింది. దీన్ని కూడా నేను కర్రీలో యాడ్ చేసేస్తాను, బికాజ్ నేను ఎక్కువ గ్రేవీ అందుకే ఉంచుకుంటాను కర్రీలో యాడ్ చేయడానికి అన్నమాట. సో ఇక్కడ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను కర్రీ ప్రిపరేషన్స్ చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి, ప్యాన్లో ఆయిల్ని వేసుకుని హీట్ చేయండి. సో అంతే కదా, ఆడవాళ్ళు ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసి వండేస్తామండి. నేనైతే అంతేనండి, నాకు ఇది కావాలి అది కావాలి అని అడగను. ఇంట్లో ఉన్న వాటితోటే టేస్టీగా చేసుకోవడానికి నేను చూసుకుంటాను అనమాట ముందు. సో ఇక్కడ నేను గుత్తి వంకాయలు కూడా యాడ్ చేసేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక. నాకు తెలిసినంత వరకు ఇది సింపుల్ రెసిపీ అనిపిస్తుంది. సో నేను గుత్తి వంకాయ చేస్తే టైం వేస్ట్ చేయనమాట, ఒక 30 మినిట్స్లో చేసేస్తాను. సో ఇక్కడ నేను వంకాయలన్నీ యాడ్ చేసుకున్నాను. వంకాయలను యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ సో మూత పెట్టేసి వదిలేయండి. మీకు అవి కుక్ అయిపోతాయి, సాఫ్ట్గా కుక్ అయిపోవాలన్నమాట. అది మాట నేను అడ్జస్ట్మెంట్ చేసి వండేయడం అనేది నాకు అలవాటు మాట. ఎందుకంటే సో ఇంట్లో ఉన్న వాటితోటే టేస్టీగా చేసుకోవాలి అని నేను చూసుకుంటాను. బయటకు వెళ్ళి ఇన్ని కొనేసి వేస్ట్ చేయాలని నేను అనుకోను అనమాట. ఇక్కడ నాకు సాఫ్ట్గా అయిపోయాయి వంకాయలు. సో ఇప్పుడు నేను ఏదైతే గ్రేవీ ఉందని చూపించాను కదా మిగిలిపోయింది, దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ ఆ గ్రేవీని కూడా ఉడికించండి. ఆ గ్రేవీ కూడా మీకు మంచిగా ఉడకాలన్నమాట. ఉడకాక అప్పుడు వాటర్ని కారాన్ని యాడ్ చేసుకోవాలి. సో కారాన్ని కూడా యాడ్ చేస్తాను, తర్వాత లిటిల్ బిట్ కారాన్ని యాడ్ చేస్తాను అనమాట. ఇక్కడ నేను కారం అన్నీ వేస్తాను, క్లియర్గా అయితే మీకు చూపించలేదు. ఇక్కడ చూడండి నా గ్రేవీ కూడా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు నేను వాటర్ని లాస్ట్లో వాటర్ని యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కుక్ చేసుకుంటే సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది గాయస్. సో గాయస్ నేను చెప్పాను కదా ఒక అగ్రెసివ్ డాగ్ అని ఇదేమాట పొమేరియన్, బట్ తెలీదు ఇక్కడ మిల్క్ కోసం వెతుక్కుంటుంది. నేను రాగానే మిల్క్ పెట్టగానే చూడండి లపలప లాగించేస్తుందన్నమాట. సో తెగ తాగేస్తుంది పాపం, చాలా ఆకలితో ఉన్నట్టుంది. సో గాయస్ ఇది నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం.